యేసు బలియాగము ఇది మానుజాలికి రక్షణ భాగ్యము అరుదించె ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము ఆనాటి మన యేసు అద్భుత బలిఫలం ఈనాటి మనుజులకు పుణ్యఫలం శాశ్వత రక్షణ బలి పరమున చేర్చేడి బలి ఇది శాశ్వత రక్షణ బలి ఇది పరమున చేర్చేడి బలి ఇది పాల్గొనరారే వేడగరారే మన ప్రభు దీవెన పొందగరారే పాల్గొనరారే మన ప్రభు దీవెన పొందగరారు క్రీస్తేసు బలియాగము ఇది మానుజాలికి రక్షణ భాగ్యము అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు క్రీస్తేసు బలియాగము క్రీస్తునామమునియందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి దేవుని విశ్వాసులారా, దైవ కుటుంబాలారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేయమని అడిగినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి కోసం ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మరియు మరియా బంబీని పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆరోగ్యములు తలంపులను నెరవేరాలని మరియ కుటుంబంలో మరణించిన తల్లిదండ్రులు భర్త ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని కుమారులు కుమార్తెలు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేక విధంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. కర్నూలు మేత్రాసనం సింగం మల్లికార్జున రెడ్డి లూర్తమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, భవితకు దేవుని దీవెనలు, బిడ్డకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని అశోక్ రెడ్డి, మాధవి, కీర్తిరెడ్డి, వర్షారెడ్డి, కిరణ్ రెడ్డి, శ్వేత, గౌతమరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ప్రసాదరావు, నిర్మల దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దీవెన పోయిన జోసఫ్ జయప్రసాదరావు, లూర్తు మరియమ్మ, చిన్నప్ప, కాకుమాను, తమాసయ్య, శౌరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని అక్షయ్, మౌనిక సమర్పిస్తూ ఉన్నారు. కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న బసాని సుమంత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయాలని బసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం ఇర్విన్ విచారణ జడ్డు రాయపూర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని జడ్డు శ్లీవమ్మ, ప్రశాంత్ రెడ్డి, దివ్య, ఈదర జోజిరెడ్డి, శ్వేత, రిత్విక, హర్షిని, బ్లేస్లీ, రేనిటా, హర్షిన్ సమర్పిస్తూ ఉన్నారు. 3వ పుట్టినరోజు జరుపుకుంటున్న కే రీతికకు దేవుని దీవెనలు, ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని బందెల ప్రసాద్, మరియరాణి, జ్ఞానజ్యోతి, భవ్య, అమర్ సమర్పిస్తూ ఉన్నారు.
ఫ్రాన్సిస్ సగాయిరాజు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న మేరుగు గోపించేందుకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. అంతోనీ కరుణ థామస్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యముల తలంపు నెరవేరాలని కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఆదారి శాంతకు, మారి రాయప్ప, సుందరమ్మ, ఎల్లప్పు సింహాచలం, ఎలిజబెత్తమ్మ, ఫ్రాన్సిస్ జేవియర్, చిన్నమ్మ, సంజీవరావు ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని ఆదారి మరియు జోసఫ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎస్ బాలారెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయన ఆరోగ్యముల తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కనుక వీరికి భగవంతుడు వీరికి కావలసినటువంటి దీవెనలు వీరి కుటుంబాల్లో ఉంచాలని మనందరం కూడా ఈరోజు ప్రత్యేక విధంగా ఈ దివ్య బలి పూజలో మనస్సారా ప్రార్థన చేస్తూ పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దైవ జనులారా, ఈరోజు మనం ప్రత్యేక విధంగా మన భారతదేశంలో ఒక మంచి పేదలకు, సాధలకు, అనాథులకు, అభాగ్యులకు ఒక మార్గదర్శిని అయినటువంటి పునీత మదర్ తెరేసమ్మ గారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. భారతదేశ పునీతురాలు, మిషనరీస్ ఆఫ్ చారిటీ, మఠకన్యల సభ వ్యవస్థాపకురాలు, అలాగే దేవుని చేయలో నేను ఒక చిన్న పెన్సిల్ ముక్కను, ఐ ఆమ్ ఏ పెన్సిల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. ఎంత చక్కని అర్థాన్ని ఇచ్చినటువంటి, ఒక మానవత్వాన్ని పరిమళింప చేసినటువంటి ఆ మాతృమూర్తి, ఆ దీన అవస్థలో ఉన్నటువంటి దీనులకు, అభాగ్యులకు ఒక అమ్మలాగా తయారైనటువంటి మదర్ తెరేసమ్మ గారిని ఈ దివ్యబలి పూజలో మనసారా తలంచుకుని ఆమె ప్రార్థనల ద్వారా బలపడుతూ మనము కూడా ఆపదలో ఉన్నవారికి, అనాథులకు, అభాగ్యులకు, నిరశ్రాయులకు ఆశ్రయము, సహాయం చేయవలసినటువంటి దైనందనమైనటువంటి తలంపులు దయచేయాలని, అలాగే ఈ లోకములు మదర్ తెరేసా గారి పేరు మీద చేస్తున్నటువంటి అన్ని సేవలను భగవంతుడు దివ్య బలి పూజ ద్వారా ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అయితే మనము చేసినటువంటి పాపముల కోసం ఒకసారి పశ్చాత్తాప పడుతూ దేవుని యొక్క క్షమాభిక్షను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసేదని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయినా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రార్థించుదము ఓ ప్రభువా నీ కరుణను మా మీద అమితముగా కుమ్మరింపమని వేడుకొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మదర్ తెరేసమ్మ ఉత్సవమును భక్తితో కొనియాడుచు ఆనందించుచున్నమేము. నీ అనుగ్రహము ద్వారా ఆమెతో పాటు స్వర్గానందమును కూడా చవిచూచు భాగ్యమును దయచేయుము. నీతోను పవిత్రాత్మతో కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము వచనములు 14, 15 మరియు 19, 20 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేనామెను మరలా ఆకర్షించి ఎడారిలోనికి కొనిపోవుదును, అచ్చట ఆమెతో ప్రేమ సంభాషణములు నడుపుదును. ఆమె ద్రాక్ష తోటలను ఆమెకు మరలా ఇచ్చివేయుదును, కష్టమయమైన ఆకోరు లోయను ఆమెకు మరలా ఆశాజనకమైన దానినిగా చేయుదును. తాను యువతిగానున్నప్పుడు వలె, ఐగుప్తు నుండి తరలి వచ్చినప్పుడు వలె ఆ ఎడారిలో ఆమె నా పట్ల మరలా ప్రేమ చూపును. ఇశ్రాయేలు, నేను నిన్ను నా భార్యగా చేసుకుందును, నీతితో న్యాయముతో కరుణతో కృపతో నిన్ను కలకాలము నా దానినిగా చేసుకుందును, నమ్మదగినతనముతో నిన్ను నా భార్యగా చేసుకుందును. నేను ప్రభువునని నీవు గ్రహింతువు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము, నీవు నా పలుకులు సావధానముగా వినుము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును, అతడు నీకు అధిపతి కనుక నీవతనికి నమస్కరింపుము. తూరు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనివత్తురు, సంపన్నులు నీ బనన బడయగోరుదురు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము, నీవు నా పలుకులు సావధానముగా వినుము. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారిని ఆమె చెలికత్తలతో పాటు రాజు వద్దకు కొనివచ్చుచున్నారు. వారెల్లరను ఆనందోత్సాహములతో కదలివచ్చి రాచనగరును ప్రవేశించుచున్నారు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు సావధానముగా వినుము, నీవు నా పలుకులు సావధానముగా వినుము. కన్నను మధురమైనది యేసు
కన్నను శ్రేష్టమైనది యేసు నామము అన్ని నామముల కన్నను శ్రేష్టమైనది యేసు నామము అన్ని నామముల కన్నను హల్లెలూయా 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 మధురమైనది యేసు వాక్యం చుంటి తేనెల కన్నను మధురమైనది యేసు వాక్యం ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31వ వచనం నుంచి 46వ వచనము వరకు మనుషు కుమారుడు సమస్త దూతల సమీతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనమునపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరుచినట్లు ఆయన వారిని వేరుపరుచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి ప్రక్కనున్న వారితో నా తండ్రిచే దీవింపబడిన వారలారా రండు ప్రపంచ ప్రారంభము నుండి మీకే సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు ఎలైనా నేను ఆకలి గొనినప్పుడు మీరు ఆహారమును ఒసగితిరి దప్పిక గొనినప్పుడు దాహమును తీర్చితిరి పరదేశునై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగునై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి శరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును అప్పుడు ఆ నీతిమంతులు ప్రభు నీవు ఎప్పుడు ఆకలి గొనియుండుట చూచి భోజనము పెట్టితిమి దప్పిక గొనియుండుట చూచి దాహము తీర్చితిమి ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి ఎప్పుడు రోగువైయుటను చూచి పరామర్శించితిమి చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు అందుకు రాజు ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసి తిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పెను అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు ఎలైనా నేను ఆకలి గునియుంటిని మీరు అన్నము పెట్టలేదు దప్పిక గునియుంటిని దాహము తీర్చలేదు పరదేశునై ఇంటిని నన్ను ఆదరింపలేదు వస్త్రహీనుడై ఇంటిని నాకు వస్త్రములను ఇయ్యలేదు రోగినై ఇంటిని నన్ను పరామర్శించలేదు చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును అప్పుడు వారు కూడా ప్రభు నీవు ఆకలి గునియుండుట దప్పిక గునియుండుట పరదేశువై ఇండుట వస్త్రహీనుడివై ఇండుట రోగువై ఇండుట చెరసాలలో నుండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు అందుకు ఆయన ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయనట్లే అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను మీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు అని పలికెను క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమింపబడుతూ ఉన్నటువంటి దైవ విశ్వాసులారా ఈరోజు మనందరము కూడా ఒక మంచి ఆదర్శవంతురాలైనటువంటి ఒక పునీతురాలను స్మరణ చేసుకుంటూ ఉన్నాం మరి ఆ తల్లియే ఆవిడయే పునీత మదర్ థెరేసా భారతదేశ పునీతురాలు మిషనరీస్ ఆఫ్ కంపాషన్ చారిటీ మఠకన్యల సభ వ్యవస్థాపకురాలు ఇంకా మన దేశం నుంచి
ఆ తల్లి పొందినటువంటి బహుమతులు పేరుగా పేరు ప్రఖ్యాతులు చూసినట్లయితే నోబుల్ శాంతి బహుమతి, భారతరత్న అవార్డు గ్రహీత, కరుణామయి, పేదల పెన్నిది అని పిలువబడ్డారు. మదర్ తెరేసమ్మ గారు 1910 ఆగస్టు 26 యుగోస్లేవియా దేశంలో స్కోప్ట్ నగరంలో ఒక విశ్వాసమైనటువంటి కుటుంబంలో జన్మించింది. మరి ఈ తల్లికి జ్ఞానస్థానంలో అగ్నేస అని పేరు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అప్పుడు అలనాడు అనగా 11వ భక్తినాద పొప్పు గారు, 11వ పయస్ పొప్పు గారు, ఆ జగద్గురువుల యొక్క రచనలు అప్పుడే ఈ చిన్నతనములోని బాలికకు మదర్ తెరేసా గారికి ఎన్నో విశేషాలను నేర్పించి ఎంతో ప్రేరితంగా ఆ తల్లి కూడా దైవ రాజ్య వ్యాప్తికి కంకణం కట్టుకుంది. అలాగే ఈ అగ్నేస అనగా మదర్ తెరేసమ్మ గారు కూడా తమ విచారణలో ఈ మరీదల సభ్యులు సంఘములో వెళ్ళటం, పరామర్శించటం, వాళ్ళందరికీ సహాయపడటం, ఇవన్నీ కూడా మనం ఇండియాలో భారతదేశంలో ఆ తల్లి చేసినటువంటి గొప్ప గొప్ప పనులు తన చిన్నతనం నుంచే అక్కడక్కడ మనకు కనపడుతూ ఉంటాయి అమ్మ చరిత్రను చదివినట్లయితే. తర్వాత ఐర్లాండ్లోని డబ్లిన్ నగరంలో లొరెట్ట కన్యాస్త్రీల సభలో ఆ తల్లి మరి 1928 ప్రవేశించింది. తర్వాత 1929 భారతదేశంలో తన పవిత్రమైనటువంటి పాదాన్ని మరి మోపారు. తర్వాత హిమాలయ ప్రాంతంలో డార్జిలింగ్ మఠంలో ఆయమ్మ 2 తర్ఫీదు పొంది మరి సిస్టర్ తెరేసాగా పేరు మార్చుకుని దేవునికి మొదటి మాట పట్టునిచ్చి ఉన్నారు. పిమ్మట కలకత్తాలో అనగా ఆ లొరెట్ట మఠవాసులు నడిపే పాఠశాలలో ఉపాధ్యాయునురాలుగా చేరి అక్కడ మరి సంపూర్ణమైనటువంటి జీవితం మీద ఒక అవగాహన కలిగింది మదర్ తెరేసా గారికి. అక్కడే మరి ఆ పాఠశాలలో చాలా సబ్జెక్టులు, చాలా అంశాలు నేర్పించేవాళ్ళు, చరిత్ర, భూగోళ శాస్త్రం, అలాగే ఆధ్యాత్మికురాలుగా మరి అలాగే ఒక 20 దగ్గర దగ్గరగా తల్లి అక్కడ ప్రధానోపాధ్యాయుని రాయలుగా పనిచేసి చక్కటి మార్గదర్శకురాలైంది. అలాగే ఈ లొరెట్ట మఠకన్యలు నిర్వహించే అనాథులు అలాగే పేద బాలికల వసతి గృహాల్లో కూడా మదర్ తెరేసా గారు తన సేవలను అందించి మరి కేవలం ఒక బడి పంతురాలుగాలు కాకుండా అనాథ పిల్లలను కూడా సహాయం చేయటం ఈ తల్లి నేర్చుకుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ఒక రోజున అనగా దాదాపుగా 1946 సెప్టెంబర్ 10వ తేదీన తెరేసమ్మ గారు డార్జిలింగ్ పట్టణంకు వెళ్ళే రైల్లో ప్రయాణిస్తూ ఉండగా దారి మధ్యలో కొన్ని సన్నివేశాలు చూసి ఒక దివ్య ప్రేరణ ఆ తల్లికి కలిగిందని తను చెప్తూ ఉంటుంది. అదే, నీవు కాన్వెంట్ను వదిలి నిరుపేదలకు సేవ చేస్తూ వారితో కలిసి జీవించు అనేది ఒక ప్రేరణ వచ్చింది. అప్పుడు ఆ తల్లి తన మనసులో అనుకుందంట, మదర్ తెరేసమ్మ గారు, ప్రభు నీ దాసిని నీ సంకల్పం ప్రకారమే జరగనీయండి అని ఆ దివ్య ప్రేరణకు ఆ అమ్మ విధేయించింది అని తన యొక్క సాక్ష్యంలో మనం చదువుతూ ఉంటూ ఉంటాం. కనుక తెరేసమ్మ గారు మరి ఇప్పుడు అవలంబిస్తున్నటువంటి జీవన విధానాన్ని, చేస్తున్న పనిని విడనాడి నడివీధుల్లో, మురికి వాడల్లో, మరి దుర్భర దారిద్ర్యంలో మునిగిపోయేటటువంటి వాళ్ళందరికీ కూడా సేవ చేయటానికి నడుం కట్టి ఉన్నారు. మరి తిరిగి కోల్కతా నగరానికి చేరుకుని తన అనుభవాన్ని తోటి మఠవాసులకు మరి చెప్పి మరి అక్కడ ఆర్చిబిషప్గా ఉన్నటువంటి పెరియర్ వారికి ఈ సమాచారాన్ని అందచేసింది. మరలా 1948 ఫిబ్రవరిలో మేత్రాసం నుండి తెరేసా గారు తమ అభ్యర్థనను జగద్గురువులకు పంపించి ఉన్నారు. ఈ విధంగా మఠము నుంచి బయటకు వచ్చి పేదలతో, నిర్భాగ్యులతో జీవించాలి అంటే ఆవిడ అమ్మగారు అయిన తర్వాత కూడా కొన్ని పర్మిషన్స్, ఉత్తర్వులు కావాలి అధికార పత్రంగా. అందుకనే ఆ అమ్మ జగద్గురులకు మరలా ఆ ఉత్తరాలు పంపి మతపరమైనటువంటి సంస్థ ద్వారా క్రీస్తు పరిచర్యను పేదలకు,
అనాథులకు వ్యాధిగ్రస్తులకు అవసరార్థులందరికీ కూడా అందించాలని అమ్మ తృష్ణ. అందుకనే గాబోలు 1948 ఆగస్టు 16వ తారీఖున ఆ అమ్మ ఆ కాన్వెంట్ను విడిచిపెట్టి అడుగు బయట పెట్టింది. పాట్నాకు వెళ్ళింది. మెడికల్ మిషనరీ సిస్టర్స్ సంస్థలో నర్సింగ్లో ఉత్తమ శిక్షణ పొంది మరి అక్కడ 1948లోనే ఆ అమ్మ భారతదేశ పౌర సత్వాన్ని స్వీకరించింది. కనుక ఆ తర్వాత ఆవిడ ఆ చికిత్సను చాలామందికి పేదలకు వైద్యపరంగా అనాథులకు సహాయపడుతూ ముందుకు వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఆ తల్లి అంటుంది కదా, దేవుని చేయిలో నేను ఒక పెన్సిల్ ముక్కను, వ్రాసేవాడు ఆయనే, ఆలోచించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే, నేను చేయాల్సిందల్లా ఒక చిన్న పెన్సిల్ ముక్కగా ఉండటమే అని పునీత కల్కత్తా తెరేసమ్మ గారు చెప్తూ ఉంది. మనం చూస్తూ ఉంటాం మన పిల్లలు హోంవర్క్లు పెన్సిల్తో, మనం ఆఫీసులో చూస్తూ ఉంటాం ఈ పెన్సిల్ అనేటటువంటిది ఒక రాసే కలములాగా మనం చూస్తాం. కానీ ఈ పెన్సిల్ అనేటటువంటి దాంట్లో ఎంత పరమార్థం ఉందా అంటే, ఒక ముద్దుబారినటువంటి పెన్సిల్ నేను అని మదర్ తెరేసా గారు చెప్తూ ఉన్నారు. దీన్ని రాసేవాడు దేవుడు, దీన్ని మూడు బారినటువంటి దాన్ని మరలా ఒక దిక్చూచిగా తయారు చేసి దీన్ని రాసే విధంగా రాసేవాడు కూడా, ఆలోచన చేసేవాడు కూడా దేవుడే. నేను ఒక పెన్సిల్ మాత్రమే, ఒక ఆయుధం మాత్రమే. ఎంత ఆలోచనతో మరి ఈ యొక్క ప్రపంచంలోనే ద పెన్సిల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అనేటటువంటిది చాలా ఆవిడ బుక్కు పుస్తకము చాలా లోతైనటువంటి అర్థాన్ని మనందరూ కూడా ఇస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తెరేసా గారు దీనతకు వినమ్రతకు సేవకు ఒక రూపం. అవే సుగుణాలు ఆమె ప్రపంచ తారను చేశాయి. అటువంటి విలువైన సుగుణాలు మనందరం కూడా అలవర్చుకోవాలి. వినయం అన్ని సుగుణాలకు కూడా మాతృమూర్తి అని మనం చెప్పవచ్చు. కనుక మదర్ తెరేసా గారి గురించి ఎంత చెప్పుకున్నా సరే మనం అనేకమైనటువంటి విధాలుగా చెప్పుకోవచ్చు. నిందలు అవమానాలు గురైనప్పుడు వినయము గలవారు సమతుల్యాన్ని పాటించి ఆదర్శంగా జీవిస్తారు. మరి ఆ తల్లి ఈ భారతదేశంలో తన సేవను చేస్తున్నప్పుడు ఈ మన హైందవ సహోదరులు కానివ్వండి, ఇతర మతస్థులు కానివ్వండి, లేకపోతే ఎంత అపార్థం చేసుకున్నారు అంటే చాలా క్షోభకు అనుభవించింది మదర్ తెరేసమ్మ గారు. ఎప్పుడు ఆ ప్రార్థనాశక్తితో దివ్య బలి పూజలో కూర్చుని ఆ ఆరాధనలో దివ్య సప్రసారాధనలో కూర్చుని ఆయనకు ప్రార్థన చేసేది. ఎందుకంటే ఐఎమ్ ఏ పెన్సిల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. అలాగే మనం చూస్తూ ఉన్నాం మదర్ తెరేసమ్మ గారు మరి దాదాపుగా ధన్యత పట్టాన్ని మరి 2003లో 19 అక్టోబర్లో మరి జాన్ పాల్ సెకండ్ గారు, పునీత జాన్ పాల్ పోప్ సెకండ్ గారు ఈ తల్లిని బ్లెస్డ్ అంటే ధన్యత పట్టాన్ని ఇచ్చి ఉన్నారు. అలాగే క్యాననైజ్డ్ అనగా పునీతుని పట్ట దయచేసినటువంటిది 2016 సెప్టెంబర్ 4వ తేదీన మన పరిశుద్ధ జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు ఈ తల్లికి పునీత పట్టాన్ని కట్టబెట్టి ప్రపంచానికి తన ఘనతను చేకూర్చి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ఆ సంవత్సరంలోనే నేను ఇటలీలో ఉన్నప్పుడు చాలామంది అడిగారు, మదర్ తెరేసమ్మ గారు పునీతురాలు అవుతున్నారు కదా అని అన్నప్పుడు, ఆ తల్లి అవుతున్నప్పుడు కొన్ని సంవత్సరాల ముందే ఆలోచన చేసి ఒక మంచి పుస్తకాన్ని నేను, ఆ తల్లి జీవిత విధానం మన భారతదేశంలో ఏ విధంగా ఉందనే విధానంతో ఒక మంచి పుస్తకాన్ని నేను ఇటలీ భాషలో దీన్ని రాయటం జరిగింది. దాదాపుగా 2000 కాపీలు అమ్ముడుపోయాయి. ఇప్పుడు కూడా చాలామంది కొంటూ ఉన్నారు, ఈ తల్లి జీవిత చరిత్రను చదువుతూనే ఉన్నారు. మరి చాలామంది అడిగారు, ఫాదర్ ఆండ్రూ దొనంద్రయ్య, నీవు మంచి పుస్తకాన్ని రాసావు, మంచి అంశాలు ఉన్నాయి ఈ పుస్తకంలో, మేము చదివాం, చాలా కృతజ్ఞతలము మీకు అని చెప్పినప్పుడు, కానీ నీవు మదర్ తెరేసాను చూసావా అని అడిగారు. నేను అన్నాను, మదర్ తెరేసమ్మ గారిని చూడలేదు కానీ ఆమె పనులు చూశాను అని చెప్పాను. నేను మదర్ తెరేసమ్మ గారిని చూడలేదు
కానీ ఆమె పనులు, ఆ సేవ, ఆవిడ పడిన కష్టాలు నేను చదివాను అనేకమైనటువంటి ఆర్టికల్స్లో, న్యూస్లో. అందుకనే ఆవిడ చేసినటువంటి పుణ్యకార్యాలు, ఘనమైనటువంటి కార్యాలకు నేను ఒక మంచి పుస్తకం రాయాలని ఇటలీ భాషలో దీన్ని రాయటం జరిగింది. ఇంగ్లీష్లో కూడా రాశాను, ఆ యొక్క ప్రతులు అయిపోయాయి. మరి ఇటాలియన్ భాషలో కూడా చాలామంది కొన్నారు. మరి ఆ తల్లి మదర్ తెరేస్ అంటే అంత ఇష్టం ఇటలీ దేశంలో. ఇటలీ దేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఆ తల్లి యొక్క ఘనత ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము కూడా ఈ తల్లి యొక్క ఘనతను మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఆ తల్లి ఎంతగా ఒక పిలుపులోనే పిలుపును ఎత్తుకున్నటువంటిది. ఎ కాల్ విత్ ఇన్ ఎ కాల్ అని చెప్పుకోవచ్చు మనం. ఆ పిలుపు వచ్చింది, కన్యాశ్రీగా ఉంది, కానీ మరలా ఇంకొక పిలుపు, ఒక మలుపుకు, ఒక సభ వ్యవస్థాపనకు, ఒక ప్రేషిత కార్యానికి అంకురార్పణ కల్పించింది. కనుక మనము కూడా మరి ముఖ్యంగా సేవ చేస్తున్నటువంటి వాళ్ళు, కన్యాశ్రీలు కానివ్వండి, గురువులు కానివ్వండి, అందరూ కూడా వారికి ఉన్నటువంటి దైవ పిలుపులోనే మరల దేవుడు పిలుస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి. చూడండి, ఇటీవలలో కరోనా, అలాగే ఇప్పుడు ప్రకృతి విపత్తులకు ప్రపంచమే తల్లడిల్లిపోతూ ఉంది. అనేక విషయాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ ప్రకృతి విధ్వంసాలకు, తర్వాత వ్యాధి, ఈ కరోనా పాండమిక్ పరిస్థితులకు అన్నీ కూడా మనం ఆ ఒక పిలుపును ఎంచుకోవాలి. పేదవారికి దగ్గరగా కావాలి, వారికి సహాయం చేయాలి. ఇది ముఖ్యమైనటువంటిది. అందుకని ఈరోజు సువిశేషంలో చెప్తూ ఉన్నాడు చక్కగా, ఎడమ చేతి వారికి, కుడి చేతి వారికి కూడా నా తండ్రి రాజ్యము సిద్ధపడిచి ఉన్నది. ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు సహాయం చేస్తే అది నాకు చేసినట్లే. అయా, నీవెప్పుడు ఆకలికి ఉన్నప్పుడు అన్నం పెట్టాం, ఎప్పుడు వస్త్రహీనుడు ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చాం, ఎప్పుడు శిరసాలలో ఉన్నప్పుడు పరామర్శించాం, ఎప్పుడు దాహంతో ఉన్నప్పుడు దాహమని ఇచ్చాం అని ఆశ్చర్యపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ నా సహోదరులో ఏ ఒక్కరికి సహాయం చేస్తే దేవునికి చేసినట్లే, నాకు చేసినట్లే. మనం కూడా మన జీవితంలో ఎన్నో సమస్యలతో చిక్కుముక్కుమడిపోయి ఉంటాం, కానీ తోటి పొరుగు వారిని మనం ప్రేమించలేకపోతూ ఉంటాం. కనుక ఈ మరియ తల్లి, మదర్ తెరేసమ్మ తల్లి మనందరికీ కూడా ఒక మార్గదర్శకురాలుగా అవుతుంది. మరి ముఖ్యంగా మన యొక్క భారతదేశంలో ఈ ఆవిడ తల్లి స్థాపించినటువంటి సంస్థలు చూస్తే కుష్టి రోగులను, అనేక మందిని వాళ్ళు పరామర్శించి బాగు చేస్తూ ఉన్నారు. అలాగే మదర్ తెరేసా గారు కూడా మరి కుష్టి రోగుల్ని పట్టుకుని కడిగి ఆలింగనం చేసుకుంది. ఎంత ప్రేమ ఉండాలి, ఎంత వినయము ఉండాలి. యేసుక్రీస్తు కుష్టి రోగులను కౌగిలించుకున్నాడు. ఆయన చేసినటువంటి పనులే మదర్ తెరేసా గారు కూడా చేస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా. మరి మొన్నటి మొన్నటికి మనం చూసినట్లయితే కరోనా వల్ల ఎంతమందిని, దానికి ఉన్నటువంటి లక్షణాలు అలాంటివి, ప్రాణముప్పు. కానీ చాలామంది కూడా నర్సులు, డాక్టర్లు, గురువులు, అనేక మంది ఈ కరోనాతో బాధపడేటటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. చాలామంది చనిపోయి ఉన్నారు, వాళ్ళ తనువును చాలించారు. మరి వాళ్ళందరికీ కూడా దేవాది దేవుడు ఆత్మ విశ్రాంతిని దయచేయాలని, అలాగే మనము కూడా మన సంఘాల్లో, మన విచారంలో కూడా మదర్ తెరేసా యొక్క గొప్ప విలువలను, సహాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమి వరలను నీ ప్రేమకు బదులుగా, అంతులేని ప్రేమతో నన్ను కలిగించిన దేవా, ఏమి వరలను నీ ప్రేమకు బదులుగా, చేకొనుమా చేరదీయుమా నా జీవి
కలిగించిన దేవా, నేను వరలను నీ ప్రేమకు బదులుగా. ప్రియ దైవజనులారా, నేనును మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి లబ్ధైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మదర్ తెరేసా స్మరణను నాడు ఈ అర్పణలను భక్తిపూర్వకంగా నీకు సమర్పించుచు ఉన్నాం. వాటిని నీవు పవిత్రపరిచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించిన ఓదార్పును బట్టి, నీవు మాకు వాగ్దానము చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమను దృఢ నమ్మకము మాయందు అధికము చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటును నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందరూ అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితిని మరల్చుచు రానున్న వరములను నిత్యానంద వైభవమునకు మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వించేయు వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకును మా ప్రభువును ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించి కొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చుచూ మీరందరు దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడను శరీరము. ఓ విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరుల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దాని
పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము మా జీసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరణవచ్చు వరకు మేము తండ్రి. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంటోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ్ధమనే నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుడు. వారిని నీ దివ్యప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరిపై దయచూపి దేవుని కనతలేగు మరియమాతతోనూ, పునీత జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ, పునీత మదర్ తెరేసా గారితోనూ మాకు నిత్యక్షేమంలో భాగము దాయిచ్చేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. పరలోక చెప్పములు ఆ దేవుని యొక్క దీవెనలు, మదర్ తెరేసా యొక్క ఆ దాన ధర్మ, పేదల ఎడల జాలి, అలాంటి విలువైనటువంటి వినయము అనేటటువంటి లక్షణాలు మనందరికి దయచేయాలని పరలోక చెప్పములు ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుడు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా,
మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండా చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపి పరలోకారం. పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను నింపి పరలోకారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం మానవాళిలో ప్రేమను పరలో. రక్షణ జీవనార్థుల నుండి మేము నూతన జీవనమును గ్రోలి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. పునీత మదర్ తెరేసా విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవారసులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండు.
శక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మమిమ్ము ఆశీర్వదించునుగాక. సమాధానముతో వెళ్ళి ప్రభు స్వార్తను ప్రకటించును. సర్వేశ్వరునికి వందనములు. దైవం ప్రేమకు సేవే రూపం, ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ఆ సేవకు ప్రతిరూపం. మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా. ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ఆ సేవకు ప్రతిరూపం. మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా. లేట్ అయిందా?